నమస్తే, సెసి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను వెరీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి, ఆలు గ్రీన్ పీస్ వైట్ కూర్మా. చాలా సూపర్గా ఉంటుంది, పూరీస్కి, పుల్కాస్కి, రోటీస్కి, జొన్న రొట్టెలు, ఇలా ఫ్రైడ్ రైస్, వీటికన్నిటికి చాలా సూపర్గా ఉంటుంది. దోశకు కూడా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను. మొట్టమొదటగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10 జీడిపప్పులు, క్యాష్యూ నట్స్, ఆ తర్వాత 1 స్పూను షాజీరా, ఆ తర్వాత పీల్ తీసిన పచ్చి కొబ్బరి చిప్ప చిన్నది ఉంచుకోవాలి, కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. అయితే కూర్మాలకన్నిటికీ పచ్చి కొబ్బరి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అయితే కొంతమంది వట్టి కొబ్బరి కూడా వేస్తూ ఉంటారు, కానీ వట్టి కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పీల్ ఎందుకు తీయాలి అంటే నల్లగా రాకుండా కూర్మా వైట్గా వస్తుంది. 1/2 కప్పు నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే చాలా దోశపిండిలాగా చాలా మెత్తగా కాకుండా, చాలా బరకగా కాకుండా ఒకలాగా పేస్ట్ వస్తే చాలు. ఆ తర్వాత కడాయి పెట్టేసి 3 స్పూన్స్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసాను. అంటే కొంతమంది నువ్వుల నూనె ఇలా వేసుకుంటూ ఉంటారు కదా, ఆవ నూనె ఇలాగా. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సన్ఫ్లవర్ కూడా వాడతారు. అయితే నేను గ్రౌండ్ నట్ వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది గ్రౌండ్ నట్ ఆయిల్ వేస్తే. ఆ తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని సన్నగా తరిగి ఉంచుకొని అవి మొట్టమొదటగా ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేసుకోవాలి. ఆ తర్వాత 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 2 ఇలాచి, ఆ తర్వాత 3 చిన్న పీసెస్ దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా ఆ నూనెలో వేసి వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేయించినా కూడా పర్వాలేదు, నేను అన్నీ ఒకేసారి వేయిస్తున్నాను. కాస్త దూరగా వేగాలి, అంటే ఆనియన్స్ మరీ రెడ్గా కాకుండా రెడ్గా అవ్వడం ముందే మనము తీసేయాలన్నమాట. అంటే రెడ్గా అవ్వకముందే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే ఆనియన్స్ రెడ్గా అవుతే మరి కూర వైట్గా కాకుండా ఒకలాంటి కలర్ వస్తుంది, అప్పుడు వైట్ కూర్మా కాకుండా వేరే కూర్మా అనొచ్చు. ఇది వైట్ కూర్మా అని చెప్పాను కదా, అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, రెడ్గా అవ్వకూడదు, ఇలా వేయించుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి, అసలు మీరు హోటల్ టేస్ట్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. స్టార్ హోటల్లోనో 5-స్టార్ హోటల్లోనో తిన్నట్టుగా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. కారం ఎక్కువగా తక్కువగా వేసుకోవచ్చు. కారం మరీ ఎక్కువగా ఉంటే ఇలాంటి కూర్మాస్ కూడా మరీ అంత మజా రాదు, కొంచెం మోడరేట్గా వేసుకుంటే బాగుంటుంది. ఈ చూడండి, ఇలా గ్రైండ్ చేశాను, ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఈ జీడిపప్పు వేశాక కదా ఒకలాంటి థిక్నెస్ వస్తుంది కూరకి. జీడిపప్పు వేయని వాళ్ళు వేయకుండా పర్వాలేదు, కానీ వేస్తేనే మంచి టేస్ట్, ఆ హోటల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అంటే రిచ్ టేస్ట్ అంటారు కదా, అలాంటి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత మరి 1 కప్పు నీళ్ళు ఆ జార్లోకి వేసేసి కలుపుకోవాలి. అంటే 1 గ్లాస్ నీళ్ళు పడతాయి. ఇప్పుడు మనము ఆల్రెడీ 4 పెద్ద ఆలుగడ్డల్ని ఉడికించుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఆలుగడ్డలు ఇలా నేనేం చేశానంటే సన్న సన్న పీసెస్ కట్ చేశాను. అంటే మనకు లుక్ బాగుంటుంది అన్నమాట, మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు. లేదు మనకి హోటల్ టేస్టీగా అలా ఏమంటారు, చాలా చూడ్డానికి సూపర్గా, తినడానికి ఇంకా టేస్టీగా ఉండేట్టుగా ఉండాలి అంటే కొంచెం ఇలాంటివి కూడా చేసుకోవాలి. ఇలా పీసెస్ కట్ చేశానన్నమాట. అంటే పిల్లలకి ఇలా చూస్తూనే అబ్బా ఎంత మంచి డిష్ో కదా అనేసి పిల్లలు తినేస్తారు. చూడండి, 10 మినిట్స్ అయ్యాక ఇంకా ఈ ఆలూను అందులోకి వేసుకోవాలి. అంతే, 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఆ తర్వాత 1 కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్. నేను పచ్చి బఠానీలని ఫ్రిడ్జ్లో దాచుకునే విధానం కూడా నేను ఒకసారి చేశాను, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా మనకు ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. తగినంత ఉప్పు, ఈ బఠానీలు వేశాక తగినంత ఉప్పు. ఈ ఫ్రోజన్ బఠానీలు అయితే మనకి ఏమంటారు, కుక్కర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, వెంటనే 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. వేటికైనా కూడా బాగా చక్కగా వాడుకోవచ్చు.
అయితే ఈ ఆలూస్ పీసెస్ ఉన్నాయి కదా, కొంచెం సేపు ఊరికే ఒక్కసారి అలా గరిటెతో అలా అలా మ్యాష్ చేసామంటే కొంచెం చిక్కగా వస్తుంది కూర్మా. నేను కూడా అదే పనే చేశాను. వెరీ టేస్టీగా, చాలా అంటే కొత్త టేస్ట్. మనకి ఈ అనాస పువ్వు వేసాం కదా, చాలా సూపర్ కమ్మగా మంచి టేస్ట్తో చాలా సూపర్గా ఉంటుంది. చూడండి దగ్గర పడింది. ఇంకా ఒక స్మాల్ కప్పు కొత్తిమీర తరిగి ఉంచుకొని అలా వేసేసుకోవాలి. కొత్తిమీర బాగా ఈ క్వాంటిటీ వేస్తేనే కూరకి చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇంకా కూర అయిపోయినట్టే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద హడావిడి లేకుండా. మనము మధ్యాహ్నమే కాస్త ఆలు ఉడికించుకొని అలా పెట్టేసుకున్నామంటే వంట చేసినప్పుడే రాత్రికి ఇలా ఫ్రెష్గా కూర్మా తయారు, ఒక 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. అంతే సూపర్ టేస్టీ కూర్మా రెడీ అయిపోయింది. ఇంకా మంచి బౌల్లోకి మనము సర్వ్ చేసుకొని అలా టేబుల్ మీద పెట్టేసి అలా పుల్కాలో పూరీలో అలా చేసేసి అలా ఇచ్చేసామంటే ఇంకా ఒక్క చుక్క కూడా మిగిలించకుండా మొత్తం కూర్మా అంతా ఖాళీ చేసేస్తారు. అంత సూపర్గా అయితే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.